సోదర మహాశివులారా, ఈరోజు అల్లా యొక్క దయ వల్ల మనం అత్తహారా వస్సలా ఫిక్ చాప్టర్లో నమాజ్కు సంబంధించిన శీర్షికలో మిగతా కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇన్షా అల్లా చదువుదాము. అయితే అల్లా యొక్క దయతో మీలో ఎవరైనా చదవడానికి ముందుకు వస్తే చాలా సంతోష విషయం. ఇస్లాంలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంది, ఎన్నో సందర్భాల్లో మనం తెలుసుకున్నాము. అయితే నమాజ్ పురుషులు సామూహికంగా చదవడం కూడా చాలా అవసరం. దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. సామూహిక నమాజ్, ఫర్జ్ నమాజ్ యొక్క జమాతు నిలబడిన తర్వాత మస్జిద్లో ప్రవేశించిన వారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మసమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఏ నమాజ్ యొక్క ఇకామత్ అయ్యిందో ఆ ఫరజ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు. ముస్లిం 710. ఇక్కడ వరకైతే అల్హమ్దులిల్లా విషయం చాలా స్పష్టంగా ఉంది. దీని గురించి ఎక్కువ మనం వివరణ చెప్పుకునే అవసరం లేదు. సర్వసామాన్యంగా మన వద్ద ఫజర్ నమాజ్లో ఈ పొరపాటు చాలా మందితో జరుగుతూ ఉంటుంది. దాని గురించి కొన్ని హదీసుల ఆధారాలు తీసుకుంటారు, కానీ అవి సహీ కోవకు చెందినవి కావు, ప్రామాణికమైనవి కావు. అందుకొరకు ప్రామాణికమైన ఈ హదీస్ ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలిసింది, ఇదా ఉఖీమతి సొలాతు ఫలా సొలాత ఇల్లల్ మక్తూబా, ఏ నమాజ్ యొక్క ఇకామత్ అయిందో ఆ ఫర్జ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు. చదవండి ఆ తర్వాత. జహరీ నమాజ్లో ముక్తది నిశ్శబ్దంగా. జహరీ నమాజ్ అంటే ఏంటి? సూరత్ తిలావత్ జహరీ నమాజ్ శబ్దంగా ఖురాన్ పారాయణం జరిగే ఫజర్ మగ్రిబ్ ఇషా నమాజ్లు. ముక్తది అంటే సామూహిక నమాజ్లో ఇమాం వెనుక నమాజ్ చేయవారు. జహరీ నమాజ్లో ముక్తది నిశ్శబ్దంగా ఇమాం ఖిరాత్ను వినాలి, కానీ సూర్య ఫాతిహా మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూర్య ఫాతిహా పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, సూర్య ఫాతిహా చదవని వారి నమాజ్ కాదు. బుఖారీ 756, ముస్లిం 394. ఇక్కడ ఒక విషయంపై శ్రద్ధ వహించండి. ధర్మవేత్తల మధ్యలో ఇమాం వెనక సూర్య ఫాతిహా చదవాలా చదవకూడదా అనే విషయంలో ఏ భేదమైతే ఉందో చాలా బలంగా ఉంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో హదీసుల ఆధారంగా తమ అభిప్రాయాన్ని బలపరిచి దాన్ని ప్రాధాన్యత గలదిగా అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్నపాటి రెండు విషయాలను మనం గ్రహించామంటే, విభేదాల నుండి సాధ్యమైనంత వరకు మనం దూరం ఉండి ఎంతవరకు మనం హదీసును ఆచరించగలుగుతామో, హదీసు ప్రకారం అమలు చేయగలుగుతామో అదే చాలా మంచి విషయం. నేను మరోసారి రిపీట్ చేస్తున్నా, గమనించండి, ఇమాం వెనక సూర్య ఫాతిహా చదివే విషయంలో సర్వసామాన్యంగా మన దేశాల్లో ధర్మ పండితుల్లో ఈ యొక్క వేదాభిప్రాయం చాలా పాతది, ఇప్పటిది కాదు. కానీ మన దేశాల్లో హనఫీ అహ్లీ హదీసులు అన్నటువంటి ఇద్దరి మధ్యలో ఈ విభేదం అనేది చాలా లోతుగా వెళ్ళిపోతుంది. చివరికి అల్లా తాలా క్షమించుగాక అల్లాకు ఇష్టం లేని పనులు, కార్యాలు, మాటలు కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటి, మనం అందరము కూడా ఖురాన్ను హదీస్ను గౌరవిస్తాము గనక సాధ్యమైనంత వరకు విభేదాలు తగ్గి ఏకాభిప్రాయం వైపునకు రావడానికి సులభతర విషయాలు ఏంటి, అలాంటి ఆధారాలు ముందు మనం ఇరువురు గ్రహించే ప్రయత్నం చేయాలి. ఈ విషయంపై కొంచెం శ్రద్ధ వహించండి. ఎక్కడైనా ఎవరితోనైనా విభేదం జరిగినప్పుడు ఈ అంశాన్ని మీరు ముందు పెట్టి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ కొంచెం శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. అదేమిటంటే చూడండి, ఇమాం వెనుక ఉన్నప్పుడు, ఇమాం శబ్దంగా చదువుతున్నప్పుడు మగ్రిబ్, ఫజర్ మరియు ఇషా లాంటి నమాజుల్లో
ముక్తదీలు చదవకూడదు అని కూడా అలైహి వసల్లం సూర్య ఫాతిహ చదవాలని ముక్తదీలకు ఆదేశించినట్లు కూడా మనకు కొన్ని హదీసులు కనబడుతున్నాయి. మరియు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక హదీస్ మీరు ఏదైతే చదివారో, లా సలాత లిమల్లం యక్రా బి ఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే సూర్య ఫాతిహ చదవరో వారి నమాజ్ కానే కాదు. ఇమాం బుఖారీ రహమతుల్లా అలై సహీ బుఖారీలో దీనిని ప్రస్తావించి దీనికంటే ముందు బాబ్ చాప్టర్ పేరు ఏదైతే పెట్టారో అక్కడ చాలా స్పష్టంగా తెలియజేశారు, జహరీ నమాజ్ అయినా సిర్రీ నమాజ్ అయినా, శబ్దంగా చదవబడే అటువంటి నమాజులైనా కానీ నిశ్శబ్దంగా చదవబడే అటువంటి నమాజులైనా కానీ, ఇంకా ఒంటరి నమాజ్ అయినా సామూహిక నమాజ్ అయినా అన్ని నమాజుల్లో సూర్య ఫాతిహ ప్రతి ఒక్కరూ చదవాలి అన్నటువంటి విషయం చాలా స్పష్టం చేశారు. ఇది ఒక హదీస్. రెండవ హదీస్ ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్, గమనించండి. బహుశా ఈ హదీస్ను మనం గమనించామంటే ఎవరికి ఏ భేదాభిప్రాయం ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అదేమిటి, ముస్లిం షరీఫ్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చాలా గొప్ప సహాబీ హజరత్ అబూ హురైరా రదియల్లాహు తన్హు ప్రవక్త వారి ఒక హదీస్ వినిపించారు. ఏమని, ఎవరైతే నమాజ్ చేశారో అందులో సూర్య ఫాతిహ చదవలేదో వారి యొక్క ఆ నమాజ్ సంపూర్ణం కాజాలదు. అబూ హురైరా రదియల్లాహు తన్హు 3 సార్లు ఈ మాట చెప్పారు. అప్పుడు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తన్హు వారి యొక్క శిష్యుడు ఒకడు అడిగారు, మేము ఇమాం వెనుక ఉన్నప్పుడు ఎలా చదవాలి, మేము ఇమాం వెనుక ఉన్నప్పుడు ఎలా చదవాలి? దానికి హజరత్ అబూ హురైరా రదియల్లాహు తన్హు చాలా నిదానంగా సమాధానం ఇచ్చారు, ఇక్రాహా ఫీ నఫ్సిక, నీవు ఇమాం వెనుక ఉన్నప్పుడు నీ మనసులో దానిని చదువు. మక్తబ షామిలాలో ఇక్కడ చూస్తున్నారు సహీ ముస్లిం హదీఫ్ 395 హదీఫ్ నెంబర్ ఇది. మన్ సల్లా సలాతన్, ఎవరైతే ఒక నమాజ్ చేశారు, లమ్ యక్రా ఫీహా బి ఉమ్మిల్ ఖురాన్, ఉమ్ముల్ ఖురాన్ అంటే సూర్య ఫాతిహ, ఎవరైతే ఉమ్ముల్ ఖురాన్ సూర్య ఫాతిహ చదవలేదో, ఫహియ ఖిదాజున్, అది అసంపూర్ణం. సలాతన్, 3 సార్లు ఈ మాట అన్నారు. ఖిదాజ్ అంటే ఏంటి, గైరు తమాం, సంపూర్ణం కాలేదు అని. ఫకీల్ అలీ అబి హురైరా, అబు హురైరాతో ప్రశ్నించడం జరిగింది, ఇన్నా నకూను వరా అల్ ఇమామ్, మేము ఇమాం వెనక ఉంటాము, ఇన్నా నకూను వరా అల్ ఇమామ్, మేము ఇమాం వెనక ఉంటాము, ఎప్పుడు ఎలా చదవాలి? ఫకాల్, అబు హురైరా చెప్పారు, ఇక్రా బిహా ఫీ నఫ్సిక, నీవు సూరతుల్ ఫాతిహ నీ మనసులో చదువు. అబు హురైరా ఈ ఫత్వా ఇచ్చారు, అడిగిన వ్యక్తికి ఈ సమాధానం ఇచ్చారు, ఇచ్చి మౌనం వహించలేదు. వెంటనే ఫఇన్నీ సమయతు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను, ఖాలల్లాహు తఆలా, అల్లాహు తఆలా ఇలా తెలిపాడు, ఖసమ్తు సలాత బైనీ వ బైన అబ్ది నిస్ఫైన్, నేను నమాజ్ను నా మధ్యలో నా దాసుని మధ్యలో 2 భాగాలుగా చేశాను. ఇక్కడ కూడా సలా అంటే సూరతుల్ ఫాతిహ, సూరతుల్ ఫాతిహాకు అనేక పేర్లు ఉన్న విషయం మీకు తెలుసు. వలి అబ్ది మాసా అల్, నా దాసుడు అడిగిన దానికి అడిగిన దానిని నేను అతనికి ప్రసాదిస్తాను. అబ్దు అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఎప్పుడైతే దాసుడు అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటాడో, కాలల్లాహు తఆలా, అల్లాహు తఆలా అంటాడు, హమీదని అబ్ది, నా దాసుడు నన్ను ప్రశంసించాడు. చివరి వరకు సూర్య ఫాతిహ ఒక్కొక్క ఆయత్కు అల్లా సమాధానం ఇస్తున్న విషయం ఉంది. ఇక్కడ గమనించండి, సూర్య ఫాతిహ చదవడం ద్వారా అల్లాహతో మనం సంభాషించినట్లు నమాజులో. అయితే ఇమాం వెనుక ఉంటే ఎలా చదవాలి అని అబూ హురైరా రదియల్లాహు తన్హు వారిని ప్రశ్నించబడినప్పుడు, మీరు మీ మనసులో చదవండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకొరకు మనం విభేదాల్లో పడకుండా ఇలాంటి హదీసులను కొంచెం ఇరువురు శ్రద్ధ వహించారంటే విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. పంక్తుల విషయం, ముక్తది పంక్తులు స్థలము పొందినచో పంక్తుల వెనుక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు
ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పంక్తుల వెనుక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు. సహీ ఇబ్ను కుజైమా, సహీ ఇబ్ను హిబ్బాన్. వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరిని పొందనిచో వీలుంటే ఇమాం కుడివైపున నిలబడాలి లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకు ఎవరు రాని ఎడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. కానీ షేక్ ఇబ్ను ఉసైమీన్ పత్వా చాలా బాగుంది. ముందు పంక్తిలో ఏ కొంచెం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది. మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం, దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలైన పంక్తి మొదటిది. అదేవిధంగా ఇమాంకు కుడి ప్రక్కల ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు, పురుషుల మేలైన పంక్తి మొదటిది, చెడ్డది చివరిది. స్త్రీలకు మేలైన పంక్తి చివరిది, చెడ్డది మొదటిది. హదీస్ ముస్లిం 440. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, కుడి పంక్తుల్లో ఉండి నమాజ్ చేసే వారిని అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ దూతలు వారి కొరకు దువా చేస్తారు. హదీస్ అబూదావుద్ 676. పంక్తులను సరిచేసుకుని నమాజీలు దగ్గర దగ్గరగా నిలబడుట తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మీ పంక్తులను సరిచేసుకోండి. పంక్తులను సరిచేసుకునుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం. హదీస్ ముస్లిం 433. ఇక్కడి వరకు మీరు పంక్తుల విషయం ఏదైతే విన్నారో, ఇంట్లో ఒకవేళ ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ స్త్రీలు ఉండి ఎప్పుడైనా వారు జమాత్తో నమాజ్ చేస్తే వారు కూడా ఈ పంక్తులకు సంబంధించిన హదీసులను అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా ఆచరించాలి. అలాగే పురుషులు ఎప్పుడైతే వారు ఇంట్లో కాకుండా ఏదైనా అవసరంగా ఇంట్లో చేసినా లేదా మస్జిద్లో వారు నమాజ్ సామూహికంగా ఏదైతే చేస్తారో అందులో కూడా ఈ హదీసులను మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ బహుశా చిన్నపాటి విభేదం లేదా అర్థం కావడంలో ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చు కొందరు మిత్రులకు. దీని విషయంలో ఒక విషయంలో రెండు అభిప్రాయాలు వచ్చాయి. మస్జిద్లో చేరుకునేసరికి సఫ్ ఫుల్ ఉంది, నిండి ఉంది, ఒంటరిగా ఉన్నాడు వ్యక్తి, అతను ఏం చేయాలి? షేక్ బిన్ బాజ్ రహమహుల్లా వారి యొక్క అభిప్రాయం ముందు తెలపడం జరిగింది. కొంచెం వేచించాలి, ఎవరైనా వచ్చే వరకు. మరో వ్యక్తి వచ్చిన తర్వాత అతనితో వెనకాలో ఇద్దరు కలిసి సఫ్లో నిలబడాలి అని. మరో అభిప్రాయం షేక్ ఇబ్న్ బాజ్ రహమహుల్లా తెలిపారు, ఎవరు వచ్చే అటువంటి అవకాశం కనబడకుంటే ఇమామ్కు కుడి పక్కన వచ్చి నిలబడే అటువంటి అవకాశం ఉండేది ఉంటే అలా నిలబడడం చాలా మంచిది అని. అయితే ఇబ్న్ బాజ్ రహమహుల్లా యొక్క అభిప్రాయ ప్రకారం ఒంటరిగా ఏమాత్రం నిలబడకూడదు. కానీ షేక్ బిన్ బాజ్ రహమహుల్లా యొక్క ఫత్వా, ఆయనకు అల్లా తాలా ప్రసాదించిన జ్ఞానం ప్రకారం అల్హమ్దులిల్లా మంచిదే. ఇక్కడ ఆయన ఫత్వాకు వ్యతిరేకం అనబడదు. కానీ షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహమహుల్లా పరిస్థితులను గమనించి ఖురాన్ యొక్క వేరే ఆయతులను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన విషయాన్ని కూడా గమనించేది ఉంటే చాలా సులభతరం అవుతుంది. షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహమతుల్లా అలీ యొక్క ఫత్వా సారాంశం ఏమంటే, కొన్ని సందర్భాల్లో ఇమామ్కు కుడి పక్కన రావడానికి అవకాశం కలగకపోవచ్చు, చాలా ఇబ్బందిగా ఉండవచ్చు. చాలా పెద్ద మస్జిద్ ఉన్నప్పుడు అలా రావడం ఏమాత్రం సాధ్యపడకుండా ఉంటుంది. అయితే మనిషి కొన్ని సందర్భాలలో చూడాలి, కొందరిని ఇలా పక్కకు జరిపేది ఉంటే, చివరిలో ఉన్న ఒక ముగ్గురు నలుగురిని ఒక్కరు నిలబడడానికి అక్కడ సందు దొరుకుతుంది కావచ్చు, లేదా
ఇక్కడ ఏం సందు దొరకనప్పుడు వెనక ఒంటరిగా నిలబడవచ్చు. షేక్ ఇబ్నుల్ తైమియా రహిమహుల్లా అంటారు, ఫత్తఖుల్లాహ మస్తతఅతుం, అల్లాహు తఆలా మనకు మన శక్తిలో ఉన్న ప్రకారంగా మనం అల్లాతో భయపడాలి, అల్లా యొక్క ఆదేశాలను పాటించాలి అని స్వయంగా అల్లా ఆదేశిస్తాడు. ఇక్కడ మనం కావాలని ఒంటరిగా నమాజు వెనక సఫలో ఉండి చేయడం లేదు, అక్కడ స్థలం అనేది దొరకనందువల్ల ఇలాంటి గత్యంతర పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడ ఎవరి గురించి ఎప్పుడు చెప్పడం జరుగుతుంది గమనించండి, ఎక్కడైతే ఇక మరో వ్యక్తి వస్తాడో లేదో సఫ్ కొత్తగా మొదలు పెట్టడానికి అని ఉన్నప్పుడు, ఏ పెద్ద మస్జిద్లోనైతే ఒకరినొకరు వస్తూనే ఉంటారు, అలాంటి సందర్భంలో క్షణం పాటు నిలబడడం వేచించడం అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు మరో విషయం మీరు తెలుసుకొని ఉన్నారు, అకారణంగా ఇమాం యొక్క నమాజ్ అక్కడ జరుగుతూ ఉండేది ఉంటే మనం వేచించి ఉండకూడదు, ఇమాం ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి అన్న విషయం అది కూడా మర్చిపోకూడదు. అయితే అల్హమ్దులిల్లా సామూహిక నమాజ్ గురించి కూడా ఇక్కడ మీకు తెలపడం జరిగింది. ఇక రండి ఖస్ర్ నమాజ్ అంటే ఏ సందర్భంలో నాలుగు రకాతుల నమాజు రెండేసి మనం చేయవచ్చు అనేది ఇన్షాల్లా ఇప్పుడు తెలుసుకుందాము. ఖస్ర్, ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరా ఫాతిహా చదవాలి, దానితో పాటు మరో సూరా లేదా ఖురాన్లోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజర్ మాత్రం ఖస్ర్ చేయరాదు. ప్రయాణంలో ఉన్నవారు నమాజ్ ఖస్ర్ చేయటలో ధర్మం, అంతేకాదు ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయటమే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేసేవారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణం చేస్తే దానినే ప్రయాణమనబడును, అల్లా అవిధేయతకు కాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం. ఇక్కడి వరకు మనం ఏదైతే చదివామో దానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఆ తర్వాత మరికొన్ని విషయాలు ఉన్నాయి, అవి చాలా మళ్ళీ చదువుదాము, మళ్ళీ దాని యొక్క వివరణ తెలుసుకుందాము. ఇప్పటి వరకు మీరు చదివిన విషయంలో ఇక్కడ మనకు ఫజర్ మరియు మగ్రిబ్ తప్ప జుహర్, అసర్, ఇషా ఈ నాలుగు రకాతుల నమాజును రెండు రకాతులు చేయడం, దీనిని ఖస్ర్ అంటారు. అయితే ఖస్ర్ తక్కువ చేయడం, ఇక్కడ నాలుగుకి బదులుగా మనం రెండే చేస్తున్నాము, అందుకొరకు ఇక్కడ ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే ఇందులో మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఆ రెండు రకాతుల్లో సూరే ఫాతిహా చదవాలి, దానితో పాటు మరేదైనా సూరా కానీ లేదా కొన్ని ఆయతులు కానీ చదవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మూడు రకాతుల నమాజ్ మగ్రిబ్ అది ఖస్ర్ ఏమాత్రం కాదు. కొందరు అది కూడా ఖస్ర్ అవుతుంది అని అనుకుంటారు, ఇది తప్పు విషయం. అయితే ఖస్ర్ గురించి ఇక్కడ ఒక రెండు మూడు విషయాలు వచ్చాయి, కొంచెం శ్రద్ధ వహించండి. మనిషి ప్రయాణంలో ఉన్నప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం అని, ఇదే ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రతి ప్రయాణంలో ఖస్ర్ చేశారని మనకు ఇక్కడ తెలిసింది. దీనికి సంబంధించిన ఎన్నో హదీసులు ఉన్నాయి, ఎందరో సహాబాలు ఉల్లేఖించారు. నేను ఈరోజు కూడా హదీసుల యొక్క వివరాల్లోకి వెళ్ళడం లేదు, ఎందుకంటే టైం మనకు సరిపోదు అని. అయితే రెండో విషయం ఇందులో వచ్చింది మనకు, ఖస్ర్ నమాజ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలాంటి ప్రయాణంలో. అయితే ఒక మాట ఇక్కడ వచ్చింది, ఎవరైనా పాప ఉద్దేశంతో ఏదైనా ప్రయాణం చేస్తున్నారు అలాంటి వారికి ఖస్ర్ చేసే అనుమతి లేదు. అల్లా ఇష్టపడే ప్రయాణం, ఏ ప్రయాణంలోనైతే మనిషి ప్రత్యేకంగా పాపం ఉద్దేశంతో ప్రయాణం చేయడం లేదు, అతడు పుణ్య ఉద్దేశంతో లేదా సామాన్యంగా ఏ విషయాలలోనైతే అనుమతి ఉందో అలాంటి వాటిలోనే మనం ఖస్ర్ చేయాలి అని. మూడో విషయం ఇక్కడ చెప్పడం జరిగింది, 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణం చేస్తే
అప్పుడే కసరు చేయాలి అని. అయితే ఈ విషయం గురించి చిన్నపాటి వివరణ మీరు విని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి వివరణ ఇక్కడ అంటే, కసర్ నమాజ్ అనేది 80 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసినప్పుడే మనం కసర్ చేయాలా? అంతకంటే తక్కువ ఉండేది ఉంటే కసర్ చెయ్యరాదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కసర్ గురించి వచ్చిన హదీసులన్నిటిలో ఎక్కడా కూడా ఒక హద్దు అనేది, అంటే ఇన్ని కిలోమీటర్లకు పైగా వెళ్ళినప్పుడే కసర్ చెయ్యాలి ఇట్లాంటి డైరెక్ట్ ఒక ఆదేశం ఏది కనబడటం లేదు. అయితే ఇలాంటి డైరెక్ట్ ఒక కిలోమీటర్ల హద్దును నిర్ణయించి మనకు ఈ ఆదేశం ప్రవక్త ఇచ్చినట్లు కనబడడం లేదు అంటే ఇస్లాంలో ఏదైనా విషయం చెప్పడంలో కొరత జరిగింది, ఏదైనా అందులో పొరపాటు జరిగింది, నౌజుబిల్లా అలాంటి విషయం ఏమీ కాదు. బహుశా మీకు గుర్తుంది ఇమామ్ నవ్వీ రహమతుల్లా అలై వారి 40 నవ్వయాలో కూడా ఈ హదీస్ చదివి వచ్చారు మీరు. ఇమామ్ నవ్వీ రహమహుల్లా ఆ హదీస్ను తమ 40 నవ్వయాలో ప్రస్తావించారు. అల్లాహు తఆలా కొన్ని హద్దులు మీపై నిర్ణయించాడు, వాటిని మీరు అతిక్రమించకండి. కొన్ని విషయాలను మీపై విధిగా వించాడు, వాటిని తప్పకుండా ఆచరించండి. మరికొన్ని విషయాలను అల్లా మీపై నిషిద్ధపరిచాడు, మీరు వాటి జోలికి వెళ్ళకండి, వాటికి దగ్గరగా పోకండి. ఈ మూడు మాటలు, హద్దులు, విధులు, నిషిద్ధతలు. నాలుగో మాట అక్కడ ఉంది, వసకత అన్ అషియా, కొన్ని విషయాల గురించి అల్లాహు తఆలా మౌనం వహించాడు. ఆ మౌనం వహించినది మిన్ గైరి నిసియాన్, నౌజుబిల్లా అల్లా మర్చిపోయాడు అనుకోండి, అల్లా మర్చిపోయి కాదు, రహ్మతం బికుం, మీ పట్ల కరుణ దయ తలచి, ఫలా తబహతు అన్హా, మీరు అందులో మరీ లోతుగా డీప్ రీసెర్చ్లో వెళ్ళి మీ సమయాలను వృధా చేసుకోకండి. ఇస్లాం ప్రకృతి స్వభావమైన ఒక ధర్మం గనక అన్ని కాలాల వారికి, అన్ని లోకాల దేశాల వారికి గనక కొన్ని విషయాల్లో చిన్న భేదాభిప్రాయం ఏదైతే ఏర్పడుతుందో ప్రతి ఒక్కరూ ఖురాన్కు హదీస్కు దగ్గరగా వచ్చి ఎంత ఖురాన్ హదీస్ను ఆచరించే ప్రయత్నం చేయగలుగుతారో అంతే మంచి విషయం. ఇక్కడ ఈ ప్రయాణ విషయంలో కూడా గమనించండి, షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా ఒక సందర్భంలో చెప్పారు, ఇన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం కసరు చెయ్యాలి అని ప్రవక్త ద్వారా ఏ ఆదేశం రాలేదు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయం మరియు తర్వాత సహాబాల గురించి వచ్చిన హదీసులను మనం చదివితే మనకు ఏమర్థమవుతుంది? ఈనాటి కాలంలో మన ప్రయాణాలు అనేటివి వేగం పెరిగినందువల్ల ఇంతకుముందు కాలాల్లో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కానీ ఎన్నో గంటలు పట్టేది, కానీ ఇప్పుడు అదే 10 నిమిషాలు కూడా పట్టావు. అదేవిధంగా ఈ రోజుల్లో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో మనిషి రోజుకు ఒక 500 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేస్తాడు, కానీ ప్రయాణం ఉద్దేశం ఉండదు, ప్రయాణం లాగా అతనికి ఏర్పడదు. మరికొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి 50-60 కిలోమీటర్లు కూడా ఎవరినైనా కలుసుకోవడానికి వెళ్తాడు ప్రయాణ ఉద్దేశంతో, ప్రయాణ సంచులు, ప్రయాణ మూటలు, సద్దులు వెంట కట్టుకొని ప్రయాణ ఉద్దేశంతో వెళ్తాడు. అది 50-60 కిలోమీటర్లు కూడా కావచ్చు. అందు గురించి షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహమతుల్లా అలైహి అన్నారు, ఎవరు ప్రయాణ ఉద్దేశంతో బయలుదేరారో వారు ప్రయాణ ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత కసరు చేయవచ్చు, అది ఎన్ని కిలోమీటర్లు అయినా సరే అని. ఎందుకు?
సహీ ముస్లిం లోని ఒక హదీస్ ఏదైతే అనస్ రదియల్లాహు తఅలా ద్వారా ఉల్లేఖించబడిందో అక్కడ సలాసతు ఫర్సఖ్ సలాసతు అమ్మియాల్ మూడు మైళ్ళు లేదా మూడు ఫర్సఖ్లు అన్నటువంటి ఒక మాట కూడా అనస్ రదియల్లాహు తఅలా చెప్పి ఉన్నారు అంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు మైళ్ళు లేదా మూడు ఫర్సఖ్లు ప్రయాణం చేసినప్పుడు కసర్ చేసేవారు అని ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా ఆ హదీస్ ఆధారంగా కూడా ఆ హదీస్ ఆధారంగా కానీ చెప్పిన మాట ఏంటి అధిగ్రహించండి ప్రయాణ ఉద్దేశంతో మనిషి వెళ్ళినప్పుడు అందుకొరకే ఇక్కడ ఒక అభిప్రాయం ఇది ఉంది ఓకేనా అయితే మరో విషయం ఇక్కడ గమనించండి మీరు అదేమిటి ఇప్పుడు మనం చదివింది 80 కిలోమీటర్లు అని అయితే ఇది తప్ప కాదు జుమ్హూర్ ముహద్దిసీన్ జుమ్హూర్ ఫుఖహా వేరే కొన్ని హదీసుల ఆధారంగా ఈ 80 కిలోమీటర్ల విషయం తీసుకున్నారు అందుకొరకుగా అహ్లే హదీస్ ఉలమాల వద్ద ఈ 80 కిలోమీటర్ల విషయమే ప్రాధాన్యత మరియు రాజహ్ కౌల్ ఉంది అయితే మీరు ఇన్షా అల్లా ఇలాంటి అయోమయంలో పడకుండా ఏ సందిగ్ధంలో పడకుండా విషయం చాలా క్లుప్తంగా వివరంగా చెప్పాను గనక అర్థమైంది అనుకుంటాను మరోసారి మీకు సారాంశం కావాలి అని అనుకుంటే విషయం అర్థం చేసుకోండి ప్రయాణ ఉద్దేశంతో మీరు 80 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువగా ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు కసర్ చేయండి ఇది జుమ్హూర్ అంటే సర్వసామాన్య ధర్మవేత్తల అభిప్రాయం ఈ అభిప్రాయం వెనుక కూడా ఎన్నో హదీసుల ఆధారాలు ఉన్నాయి కానీ ఒకవేళ 80 కిలోమీటర్ల కంటే తక్కువ ఏదైనా ప్రాంతానికి మీరు ప్రయాణ ఉద్దేశంతో వెళితే ఇబ్న్ ఉసైమీన్ రహమహుల్లా చెప్పినట్లు అక్కడ మీరు స్టే చేస్తున్నారు ప్రయాణం ఉద్దేశంతో వెళ్ళారు అక్కడ నిలుస్తున్నారు మీ బంధువులు మీ మిత్రుల వద్ద అక్కడ అలాంటప్పుడు అక్కడ కూడా మీరు కసర్ చేయవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే ఇంకా కొంచెం ముందుకు పాఠం చదివి ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము స్వనగర గృహాలను దాటిన తర్వాత కసర్ ప్రారంభించి తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు కసర్ చేయవచ్చును ఇలా ప్రయాణం ఎన్ని రోజులైనా సరే కానీ ఒకవేళ ప్రయాణం చేసిన ఊరిలో 4 లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే కసర్ చేయకూడదు పూర్తి నమాజ్ చెయ్యాలి ప్రయాణంలో సున్నత్ నఫిల్ నమాజులు చేయనవసరం లేదు కానీ ఫజర్ సున్నత్తులు మరియు వితర్ తప్పకుండా చేయాలి వాటిని విడనాడకూడదు అల్హమ్దులిల్లా ఇందులో మీకు మరికొన్ని విషయాలు తెలిసాయి ఒక విషయం ఇక్కడ ఏమొచ్చింది మనం కసర్ మొదలు ఎప్పుడు పెట్టాలి కసర్ ఎప్పుడు మొదలు పెట్టాలి ఇక్కడ ఏం చెప్పారు మీరు ఏ ప్రాంతం వారో ఏ నగరమో మీది ఏ ఊరో మీది ఆ ఊరి యొక్క ఏమంటారు దాన్ని శివారు ప్రాంతం చివరి ఇండ్లు ఇక్కడ నుంచి ఊరు మొదలైంది అన్నట్లుగా ప్రతి ఒక్క ఊరి వారికి తమ ఊరి గురించి తెలిసి ఉంటుంది అలాంటి ఆ ఏరియా నుండి బయటికి వెళ్ళిపోయారు అంటే ఆ తర్వాత కసర్ మొదలు పెట్టవచ్చు కసర్ నమాజ్ చేయవచ్చు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను గమనించండి 3:25 అసర్ నమాజ్ సమయం మొదలవుతుంది అని అనుకుందాము మీరు 3:15 ఇంటి నుండి బయలుదేరుతున్నారు ఇక్కడ ఇంటిలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అసర్ నమాజ్ కసర్ చేయవచ్చా ఎందుకంటే మీరు ప్రయాణం మొదలు పెట్టారు కదా చెయ్యరాదు ఎందుకు మీరు 3:15 బయలుదేరుతున్నారు అసర్ సమయం ఇంకా ప్రారంభం కాలేదు అయితే 10 సమయం పట్టింది మీరు మీ ఊరు దాటేసి బయటికి వెళ్ళిపోయారు 10 సమయం మీరు ప్రయాణం చేశారు అప్పటికి మీ యొక్క ఊరు దాటేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయారు
అప్పుడు మీరు కసరత్తు చేయవచ్చా? 3:25 తర్వాత చేయవచ్చు. ఒకటి, ప్రయాణ ఉద్దేశంతో వెళ్ళారు మరియు మీ ఊరు దాటేశారు, మీకు నమాజ్ సమయం కూడా అయింది. అలాంటప్పుడు మీరు అసర్ నమాజ్ కసర్ చేయవచ్చును. స్టార్టింగ్ గురించి అర్థమైపోయింది. ఎప్పటి వరకు చేయాలి? తిరిగి మళ్ళీ మన గ్రామానికి వచ్చే వరకు. కానీ ఎన్ని రోజులు? ఈ విషయంలో కూడా చిన్నపాటి భేదాభిప్రాయం ఉంది. షేక్ బిన్ బాజ్ రహమహుల్లా చెప్పిన అభిప్రాయాన్ని ఇక్కడ తెలపడం జరిగింది. అదేమిటి? ఒక మనిషి ఒక ఊరికి, ఉదాహరణకు విజయవాడ నుండి ఒక వ్యక్తి హైదరాబాద్కు వెళ్ళాడు, ఒక పని మీద వెళ్ళాడు. అనుకున్నాడు, ఒక 2 రోజుల్లో నా పని అయిపోతుంది అని, ఆ తర్వాత తిరిగి వస్తాము అని. అయితే 5 రోజులైంది, 6 రోజులైంది, ఆ పని ఎక్కడ ఇరికిపోయింది, అది కావడం లేదు. రేపు అయిపోతుంది కావచ్చు, మళ్ళీ రేపు వచ్చేసరికి లేదు, రేపు అయిపోతుంది. కొన్ని పనులు కొన్ని సందర్భాల్లో ఇలా ఉంటాయి. అయితే ఈ విధంగా ఎవరైతే సందిగ్ధంలో ఉన్నారో వారు 5, 6, 10 రోజుల వరకు కసరు చేసుకుంటూ ఉన్నా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. అర్థమవుతుంది కదా విషయం? కానీ ఒక వ్యక్తి ముందు నుండే నిశ్చయించుకున్నాడు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడ 4 రోజుల కంటే ఎక్కువ ఉంటాను అని ముందే నిశ్చయించుకున్నాడు, అలాంటప్పుడు అతను అక్కడ కసరు చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మా పరిస్థితి చూడండి. మీతో తెలుగు మాట్లాడుతున్నాను, తెలుగు గడ్డ మీద పుట్టిన బిడ్డను, కానీ అల్లాహు తాలా ఉద్యోగరీత్యా దావత్ విషయంలో సౌదీయాలో పిలిపించుకున్నాడు. ఇక్కడ నేను ఉంటున్నాను. ఒక్కొక్కసారి 1 సంవత్సరంలో, ఒక్కోసారి 2 సంవత్సరంలో, ఒక్కోసారి 18 నెలల్లో, అవసరాన్ని బట్టి, 1 నెల గురించి, 20 రోజుల గురించి, 1 నెల 15 రోజుల గురించి ఇండియాకు వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను ఉంటున్నానో చూడడానికైతే నేను విదేశీని, నేను ఒక ప్రయాణికుణ్ణి, కానీ వాస్తవానికి ప్రయాణికుణ్ణి కాదు. ఎందుకు? ఇక్కడ నేను ఒక స్థావరం ఏర్పరచుకున్నాను, ఇక్కడ నేను ఉంటున్నాను. అలాగే షేక్ ఇబ్న్ బాజ్ రహిమహుల్లా అంటారు, ఎవరైతే 4 రోజుల కంటే ఎక్కువగా ఒక చోట ఉండడానికి వెళ్ళాడు అంటే అతడు అక్కడి టెంపరవరీ నేటివ్ ప్లేస్ లాంటి వాడైపోయాడు, అతడు టెంపరవరీగా అక్కడి స్థానికుడైపోయాడు. అందుకొరకు అతడు అక్కడ నమాజు కసరు చెయ్యరాదు. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఇలా 4 రోజుల కంటే ఎక్కువగా ఎవరైనా శ్రద్ధగా వింటూ, కొంచెం శ్రమతో శ్రద్ధగా వింటున్నందుకు అల్లాహ్ హెబర లోకాల్లో సాఫల్యం ప్రసాదించుగాక. మరో విషయం ఇక్కడ నేను చెప్పుకోబోయాను, ఎవరైనా 4 రోజుల కంటే ఎక్కువగా వెళ్ళాడు అయితే అక్కడికి చేరుకున్న తర్వాత కసరు చేయకూడదు. హైదరాబాద్ ఉదాహరణ తీసుకుందాం కదా, విజయవాడ నుండి బయలుదేరాడు హైదరాబాద్కు, కానీ విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకునే వరకు ఈ మధ్యలో ప్రయాణం ఏదైతే ఉందో, అలాగే మళ్ళీ తిరిగి హైదరాబాద్ నుండి విజయవాడకు ఏదైతే బయలుదేరుతాడో, ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ ప్రయాణంలో ఆన్ ద వే అని ఏదైతే అంటాము కదా, అప్పుడు అతను కసరు చేయవచ్చు. హైదరాబాద్లో చేరుకున్నాక అక్కడ 4 రోజుల కంటే ఎక్కువ ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడ కసరు చేయకూడదు. కానీ ఆన్ ద ట్రావెల్, ఆన్ ద వే అతడు దారిలో ఉన్నాడు ప్రయాణంలో, అప్పుడు ఎన్ని నమాజులు వచ్చినా కసరు ఏవైతే చేస్తామో అవి కసరు చేస్తూ ఉండవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రయాణం అవసరం మనలో ప్రతి ఒక్కరికి పడుతుంది గనక నేను ఈ విషయాలు కొంచెం వివరంగా చెబుతున్నాను.
బహుశ ఎవరికి ఏమీ చిరాకుగా ఏర్పడతలేదు అని ఆశిస్తున్నాను. చివరి మరొక మాట అదేమిటంటే, ఎవరైనా విజయవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణానికి వెళ్ళారు, 4 రోజుల కంటే తక్కువ ఉండాలి అని నిశ్చయించుకున్నాడు, లేదా ముందు సామెత ఒక ఉదాహరణ, ఒక 2-3 రోజుల్లో పని అయిపోతుంది అనుకున్నాడు కానీ ఒక్కొక్క రోజు పెరుగుతూ పోతుంది, ఇలాంటి సందర్భంలో కసరు చేయవచ్చు హైదరాబాద్ లో అని అన్నాము కదా మనం. చేయవచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అదేమిటి, అతడు అక్కడ టెంపరరీగా ఏదైతే ఉంటున్నాడో 4 రోజుల కంటే తక్కువ లేదా సందిగ్ధ పరిస్థితిలో ఉండి ఎక్కువ రోజులు అవుతుంది, కసరు చేయవచ్చు కానీ కావాలని తెలిసి తెలిసి దగ్గరలో అజాన్ వినబడుతుంది మస్జిద్ నుండి, ఆ మస్జిద్లో వెళ్ళకుండా జమాత్తో నమాజ్ చెయ్యకుండా నేను ప్రయాణంలో ఉన్నాను, నేను నా రూమ్లో చేసుకుంటాను, నేను నా లాడ్జ్లో చేసుకుంటాను, ఏదైనా బంధువుల ఇంట్లో మనం ఆగి ఉన్నాము, నేను నా ఇంట్లో చేసుకుంటాను, కసరు చేసుకుంటాను, ఎందుకు మస్జిద్కు వెళ్ళాలి అని భావించకూడదు. ఎక్కడైతే మనం ఉన్నామో మనకు దగ్గరలో మస్జిద్ ఉండి దాని యొక్క అజాన్ మనకు వినబడుతూ ఉండి వెళ్ళడానికి మనకు ఎలాంటి ఆటంకం లేదు, అయినా మనం జమాత్ యొక్క నమాజును వదులుతున్నాము అంటే ఎన్నో మేళ్లను ఎన్నో రకాల లాభాలను మనకు మనం ఎన్నో రకాల ఘనతలను కోల్పోతున్నాము. అందుకొరకు కావాలని జమాత్ వదలకూడదు. ఇక జమాత్తో మనం చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ నమాజ్ చేయించే ఇమాం అక్కడి స్థానికుడయ్యేదుంటే అతడు పూర్తి నమాజ్ చేస్తాడు, అసర్ మగరిబ్ ఇషా 4 రకాతులు చేస్తాడు. అలాంటప్పుడు అతని వెనుక మనం 4 రకాతులు చేయాలి. మనం కొంచెం ఆలస్యంగా చేరుకొని 3 రకాతులు వారితోని చేరుకున్నాము, అతనితోనే సలాం తింపేశాము, ఏంది అంటే నాకు 2 రకాతులు దొరికాయి కదా నేను ప్రయాణంలో ఉన్నాను, అలా అనకూడదు. ఎందుకంటే ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి సహీహ్ హదీస్ ఉంది, ఎవరైనా ప్రయాణికుడు స్థానికుని వెనక నమాజ్ చేస్తూ ఉంటే అతను సంపూర్ణంగా నమాజ్ చేస్తున్నాడు గనక ఇతను కూడా పూర్తిగా నమాజ్ చెయ్యాలి. మాట వచ్చింది గనక చెబుతున్నాను. ఒకవేళ నేను ప్రయాణికుణ్ణి కానీ అక్కడ ఉన్నవారు నన్నే ముందుకు చేశారు, మీరు నమాజు చేయించండి అని, అప్పుడు నేను 2 రకాతులే చేస్తాను. అలాంటప్పుడు వెనక ఉన్న స్థానికులు నేను 2 రకాతుల తర్వాత సలాం తింపితే వారందరూ నిలబడి తమ 3 మరియు 4 రకాతును పూర్తి చేసుకోవాలి. బహుశా ప్రయాణానికి సంబంధించిన ఆదేశాలు ఇక్కడ వరకు పూర్తి అయినాయి అని అనుకుంటాను.